Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరో మలుపు తిరిగిన సెలెక్ట్ కమిటీ వ్యవహారం. శాసనమండలిలో సెలెక్ట్ కమిటీ వ్యవహారం మరో మలుపు తిరిగింది. కమిటీకి పేర్లు సూచిస్తూ పార్టీలు చైర్మన్కు లేఖలు పంపాయి. కమిటీ ఏర్పాటుపై చైర్మన్ ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని టీడీపీ ఆరోపిస్తూ ఉండగా కమిటీ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమని వైసీపీ వాదిస్తోంది. ఇప్పుడు సభలోని మూడు పక్షాలు లేఖలు ఇవ్వడం కొత్త చర్చకు దారితీస్తోంది. ఏపీ శాసనమండలి కమిటీల వ్యవహారంలో ఒక అడుగు పడింది. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుపై సభలో ప్రకటన ఇచ్చిన మండలి చైర్మన్ సభను వాయిదా వేశారు. రెండు బిల్లులపై రెండు కమిటీలు ఏర్పాటు జరుగుతుందని షరీఫ్ ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లోనే సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అవుతుందని కౌన్సిల్ చైర్మన్ ప్రకటన చేశారు. అయితే ఇప్పటి వరకు కమిటీ ఏర్పాటు కాకపోగా మండలి నుంచి పార్టీలకు లేఖలు కూడా వెళ్లలేదు. అయితే పార్టీలకు లేఖలపై చైర్మన్ షరీఫ్ ఆదేశాలు ఇచ్చినా మండలిలోని సెక్రటరీ ఇతర అధికారులు వాటిని అమలు చేయడం లేదని టీడీపీ ఆరోపిస్తోంది. మంత్రులు ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి లేఖలు విడుదల కాకుండా చూస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అయితే దీనిపై అధికార పక్షం వాదన మరోలా ఉంది. సభలో ఓటింగ్ జరగకుండా బిల్స్ సెలెక్ట్ కమిటీకి వెళ్లే అవకాశం లేదని వైసీపీ వాదిస్తోంది. చైర్మన్ ప్రకటన చేసినంత మాత్రాన సెక్రటరీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేరని మంత్రులు చెబుతున్నారు. ఇలా రెండు పక్షాల మధ్య సెలెక్ట్ కమిటీ విషయంలో విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా మండలిలో మెజారిటీ సభ్యులు ఉన్న మూడు పార్టీలు సెలెక్ట్ కమిటీలకు పేర్లు సూచిస్తూ లేఖలు రాశారు. ఏడుగురు సభ్యులు ఉన్న పీడీఎఫ్, రెండు సభ్యులున్న బీజేపీ ఈ మేరకు చైర్మన్కు లేఖలు రాశాయి. మరోవైపు ఇప్పటికే టీడీపీ కూడా రెండు కమిటీలకు కలిపి 10 మంది జాబితాతో పేర్లు సూచిస్తూ మండలి సెక్రటరీకి లేఖ పంపింది. మండలి చైర్మన్కు సభలో మెజారిటీ సభ్యులుగా ఉన్న పార్టీలన్నీ లేఖలు ఇచ్చారు. ప్రస్తుతం సభలో 55 మంది సభ్యులు ఉండగా 40 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు పార్టీలు లేఖలిచ్చాయి. దీంతో ఇప్పుడు చైర్మన్ నిర్ణయం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది. సెలెక్ట్ కమిటీలపై అధికారిక బులెటిన్ లేకుండా వేసే కమిటీకి అర్హత ఉండదని ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు సెలెక్ట్ కమిటీలో సభ్యునిగా ఉండేందుకు వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన కమిటీలో తాము ఉండమని చెబుతున్న వైసీపీ అసలు ఆ కమిటీ అధికారిక కమిటీ కాదని చెబుతోంది. మొత్తంగా చూసుకుంటే సెలెక్ట్ కమిటీ వ్యవహారం మరో మలుపు తిరిగింది.